వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. రాజకీయ వేతలను తక్కువ అంచనా వేయకూడదు. ఏ క్షణంలో ఎలాంటి వ్యూహాలను రచిస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అందులో కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైనింగ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్టెప్స్ వేస్తారు అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆయన కొడంగల్ని అని చెప్పి బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. బెంగళూరు కేంద్రంగా చేసుకొని టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ఏ విధంగా టార్గెట్ చేయబోతూ ఉన్నారు అనేది ఆయన ఆంతరంగికులు చర్చించుకుంటున్నటువంటి అంశం. దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేటువంటి సమాచారం అందుతుంది. ఆ 21 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు పోయినటువంటి వాళ్ళు ఎంతమంది, టీఆర్ఎస్లో ఆల్రెడీ కొనసాగుతూ అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేటువంటి టాక్ అయితే అటు టీఆర్ఎస్ వర్గాల్లో, ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా నడుస్తూ ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో రాజకీయ పరమైనటువంటి పరిణామాలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ ఐక్యంగా ఉన్నారు అనేటువంటి సంకేతాన్ని రేవంత్ రెడ్డి పంపించగలిగారు. తొలుత ఆయనకి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఆయనతో కలిసి వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి అనేక మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పనిచేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి వాదులందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలను కేంద్రంగా చేసుకొని హుజూరాబాద్లో దళిత దండోరా అనేటువంటి కార్యక్రమం రూపంలో హుజూరాబాద్ను కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయబోతున్నారు. వాస్తవంగా దళిత బంధు అనే పథకంతో కేసీఆర్ వెళ్తూ ఉంటే దళిత దండోరా అనేటువంటి ఒక ప్రచారంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. అంటే ప్యూర్గా టీఆర్ఎస్ పార్టీని అలాగే కేసీఆర్ని టార్గెట్గా చేస్తూ వేస్తున్నటువంటి ఎత్తుగడలు రేవంత్ రెడ్డివి బెంగళూరు కేంద్రంగా నడుస్తూ ఉన్నాయి. అసలు బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి ఎందుకు రాజకీయాలు నడుపుతూ ఉన్నారంటే ఇటీవల కాలంలో స్పైవేర్ కార్యక్రమంలో భాగంగా ఆ స్పైవేర్ కొన్ని ఫోన్ ట్రాపింగ్ జరుగుతూ ఉన్నాయనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఫోన్లను ట్యాప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి అలాగే బీజేపీ వాళ్ళవి అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్లకు దూరంగా ఉంటూ బెంగళూరుకు వెళ్ళి బెంగళూరులో రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. వాస్తవంగా పీసీసీ అధ్యక్ష పదవిని ఇప్పించడంలో కూడా డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన సహకరించారు. ఇప్పుడు అదే ఆయన నీడలోనే ఇప్పుడు బెంగళూరు వెళ్ళి ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలను రేవంత్ రెడ్డి నడుపుతూ ఉన్నారు. ఆ వ్యూహాలు కేసీఆర్ని భవిష్యత్తులో ఏ విధంగా ఇబ్బంది పెట్టగలవు, నిజంగానే టీఆర్ఎస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వెంట నడిచేటువంటి అవకాశం ఉందా, బీజేపీ మొత్తం ఖాళీ అయిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా, రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎత్తుగడలు ఖచ్చితంగా ప్రత్యర్థులను చిత్తు చేసేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.